ఏది నిజమైన విశ్వవిజ్ఞానం అనే పాఠాన్ని మనం నేర్చుకుందాం ఏది నిజమైన విశ్వవిజ్ఞానం ఈ పాఠం చాలా పాఠాలను మిళితం చేసుకుంటూ ఎంబీటీహెచ్ చివరి సంవత్సరంలో మీరున్నారు కనుక ఏ రీతిలో మీకు అందించినా బాగా అర్థం చేసుకోగలరు ఆలోచించగలరు అనుసరించగలరనే ఉద్దేశంతో ఈ పాఠాన్ని మీ ముందు ఉంచడం జరిగింది లేకపోతే ఈ సంవత్సరాన్ని కంప్లీట్ చేసుకుని వెళ్ళిన తర్వాత నిజమైన విశ్వవిజ్ఞానానికి వారసులమయ్యాం మేము అనేటటువంటి ఉద్దేశము మీ మనస్సులో ఉంచుకొని సమాజానికి వెళ్ళి దేవుడు కోరుకున్న జీవితాన్ని వారి మధ్య వారి ఎదుట మీరు ప్రదర్శిస్తారని చూపిస్తారనే ఉద్దేశంతోనే డైరెక్టర్ గారు ఈ పాఠాన్ని ఫైనల్ ఇయర్లో పెట్టడం జరిగింది ప్రపంచంలో మనిషి పరిశోధనకు పరాకాష్ఠగా అతని యొక్క పరిశోధనకు గొప్ప బహుమానంగా కొన్ని బహుమానాలు పిలువబడుతూ ఉన్నాయి అందులో చాలా గొప్పది నోబెల్ బహుమతులు పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో ఆల్ఫ్రెడ్ నోబెల్ అనేటటువంటి శాస్త్రవేత్త ఈయన డైనమైట్ అనే ప్రేలుల పదార్థాన్ని జిలెటిన్ స్టిక్స్ అనేటటువంటి ప్రేలుల పదార్థాలను కనుగొని ఎన్నో కోట్లను గడించి చివరి క్షణాలను వెళుతూ వెళుతూ ఈ కోట్లను నేనేం చేసుకోవాలని ఆలోచించి ఒక బ్యాంకులో తనకున్నటువంటి అంతా పెట్టి కొన్ని ప్రత్యేకమైనటువంటి రంగాలలో పరిశోధన చేసినటువంటి వ్యక్తులకు మానవ కళ్యాణానికి అనుగుణంగా కష్టపడి ఆవిష్కరణలు చేసినటువంటి వాళ్ళకి నా పేరిట ప్రతి సంవత్సరము ప్రైజెస్ ఇవ్వాలి అని ఆయన చివరి క్షణంలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత నోబెల్ బహుమతులు పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో ప్రారంభించడం ప్రారంభించిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకసారి మనం గమనించగలిగితే ఈ బహుమతులు పొందినటువంటి వాళ్ళల్లో మెజారిటీ లీడింగ్ స్టేజ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే యూదులని చెప్పాలి మధ్య యుగపు కాలంలో ఒక ఆర్కిమెడిస్ కావచ్చు సార్ ఐజక్ న్యూటన్ కావచ్చు అలాగే ఆల్బర్ట్ ఐన్స్టీన్ కావచ్చు వీరందరూ కూడా యూదులు స్వతహాగా వారికి ఐక్యూ చాలా మెండుగా ఉందండి ఈ మీరు ఒకసారి గమనిస్తే ఈరోజు యాడ్స్లో హార్లిక్స్ కానీ బోర్నవెట్ కానీ ఇలాంటి ఆహార పదార్థాల గురించి చెప్పేటప్పుడు చిన్న పిల్లవాడిని చింపిరి జుట్టు కలిగినటువంటి పిల్లవాడిని చూపించి ఏమని ఏమని అంటూ ఉంటారంటే నేను ఐన్స్టీన్ అవుతాను అని చెప్పటం అనేది మీరు చూసి ఉంటారు స్వతహాగా యూదులకు ఐక్యూ ఇంటెలిజెంట్ కోషెంట్ చాలా ఎక్కువ ఐన్స్టీన్ ఐక్యూ ఐదు అటండి జనరల్గా సాధారణంగా మంచి మార్కులు ప్రతిభావంతులైనటువంటి పిల్లలకు ఉన్నటువంటి ఐక్యూ మహా అంటే నూట అరవై నూట ఎనభై అలాంటిది ఐన్స్టీన్కి రెండు ఐదు వందల ఐక్యూ ఇంటెలిజెంట్ క్వశ్చన్ ఉండడం జరిగింది వీరు స్వతహాగా యూదులు వీరి తర్వాత రెండవ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే గ్రీక్స్ గ్రీకులు వీరులే కాదు శాస్త్రంలో సూర్యులు కూడా యూదులు గ్రీకులు వీరిరువులే ప్రపంచ జ్ఞానాన్ని శాసిస్తూ ఉండటం ఈరోజు మనం నోబెల్ ప్రైజులు నోబెల్ బహుమతులు పొందుతున్న వారిని చూస్తే మనకు అర్థమవుతుంది వీరి ఇరువురు గురించి కూడా బైబిల్లో దేవుడు ప్రస్తావిస్తూ ఒక మాట రాయించాడు మీరు ఎప్పుడు చూసేదే ఇంట్రడక్షన్ తర్వాత చూడండి ఎలా ఉంటుందో ఒకసారి కొరింది సంఘానికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఆరవచనం చూడండి పౌలు గారు కొరింది సంఘానికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఆరవచనం పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము అని చెప్పిన తర్వాత ఎవరి పరిపూర్ణులంటే కిందకొస్తే చెబుతున్నాడు యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతకుచున్నారు అయితే వీళ్ళిరువురికి కంబైండ్గా సులువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాము అన్నారంటే ఇందులో ప్రపంచ జ్ఞానాన్ని శాసిస్తున్న రెండు వర్గాల వాళ్ళకి పౌలు గారు మాస్టర్ అయ్యి మాటలు చెబుతున్నారట ఏ మాటలు అనేవి సిలువ వేయబడిన క్రీస్తుని అంటే సిలువ వేయబడిన క్రీస్తులో ప్రపంచ జ్ఞానానికి మించిన జ్ఞానం ఉందా యూదులు కానీ గ్రీసు దేశస్తులు కానీ ఏ స్టేజ్లో ఉంటారు అని అంటే వాళ్ళ మెంటాలిటీ కూడా దేవుడు రాయించాడండి యూదులకు ఒక క్యారెక్టర్ ఉంది ఆ క్యారెక్టర్ ఏంటంటే ఎప్పుడైనా సూచక్రియలు అడగాలి అడిగిన తర్వాత చూడాలనేది వీళ్ళకు ఉన్నటువంటి క్యారెక్టర్ అందుకే యేసుక్రీస్తులు వారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఏమని అడిగారు మతేశ్వర్త పన్నెండా అధ్యాయంలో ఆకాశము నుండి మా కొరకు ఒక సూచక్రియ చేయగూరుచున్నాము అని అన్నారు అలాగే గ్రీస్ దేశస్తుల యొక్క మనస్తత్వం కూడా గ్రీసు పట్టణానికి రాజధాని అయినటువంటి ఏథెన్స్ పట్టణంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తూ ఉంటారంటే అపోస్తుల కారంలో పదిహేడు అధ్యాయం మీరు గమనించగలిగితే అందులో ఏదైనా ఒక క్రొత్త సంగతిని వినుట ఆలోచించుటయందు తమ కాలము గడిపేవారు వాళ్ళు వాళ్ళ టైంని ఎలా పాస్ చేసుకుంటూ ఉంటారు అంటే క్రొత్త సంగతి వినాలి గ్రీకుల నుంచి వచ్చిందండి ఈ సామెత ఏ సామెత తెలుసా పాతక రోత రొత్తక ఎంత గ్రీకుల నుంచి వచ్చింది ఇటువంటి వాళ్ళందరికీ కూడా గ్రీకులకు కావచ్చు యూదులకు కావచ్చు వీళ్ళందరికీ కూడా క్రీ సిలువేయబడిన క్రీస్తును ప్రకటించగలుగుతున్నారంటే ఇందులో వీళ్ళందరికీ మించిన జ్ఞానం ఉంది ఆ జ్ఞానం ఏమిటో ఈ పాఠం ద్వారా మచ్చుకు మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈ పాఠం ఎందుకు పౌలు గారు అంత ధైర్యంగా చెబుతున్నాడు మనము కూడా ఈ మాటలను చూసి ఎలా ధైర్యం తెచ్చుకోవాలి ఆయన చెబుతున్నాడు డైరెక్టర్ గారు కూడా చెబుతూ ఉంటారు నేను ఈ విధంగా ధైర్యంగా ప్రసంగాలు చేయగలుగుతున్నానంటే దానికి కారణం ఎవరని చెబుతారో తెలుసండి పౌలు గారి ప్రసంగాలు ప్రసంగము మాట మనిషిలో చలనం కలగజేస్తుందండి స్వతంత్ర సంగ్రామ కాలంలో బిపిన్ చంద్రపాల్ అతివాదుల అతివాద త్రయంలో బిపిన్ చంద్రపాల్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు లాల్ బాల్ పాల్ అనేవాళ్ళు లాలా లజపతి రాయ్ అలాగే బిపిన్ చంద్రపాల్ ఇంకా బాలగంగాధర్ తిలక్ వీళ్ళ ముగ్గురు అతివాదాలు అండి మాటకు ముందు కొట్టి చూపిస్తారనమాట ఇది అతివాదం అంటే అలాంటి వాళ్ళలో బిపిన్ చంద్రపాల్ నిజంగానండి చాలా చక్కగా మాట్లాడగలిగినటువంటి అండి అవరెక్టర్ అనొచ్చు ఆయన ప్రసంగాలు చేస్తూ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి వచ్చినప్పుడు గాడిచెర్ల హరిసర్వోత్తం రామ్ అనేటటువంటి వ్యక్తి ఇన్స్పిరేషన్ పొందాడు అలాగే ఆంధ్ర మరి కేసరి అని పిలువబడుతున్నటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు కూడా స్వతంత్ర సంగ్రామంలోనికి రావటానికి కూడా కారణం ఆయన ప్రసంగాలే ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు రోమాలు నిక్కపడుచుకుంటూ ఉంటాయ ఉండేటండి ఈయన చూస్తున్నప్పుడల్లా నాకు ఎంత గొప్పవాడని అనిపించదు కానీ పౌలుగారు ప్రసంగం ఇలా చేస్తూ ఉంటే ఎంత గొప్పగా ఉండేవా అని అనిపిస్తూ ఉంటుంది ఆ పౌలు గారి ప్రసంగాల్లోకి లోని వాటిలో ఒక చిన్న పాఠమే ఈరోజు మీరు నేర్చుకో నేర్చుకోబోతున్నటువంటి ఏది నిజమైన విశ్వవిజ్ఞానం అనేది విజ్ఞాన విశ్వవిజ్ఞాన శాస్త్రము దాన్ని ఇంగ్లీష్లో అస్ట్రానమీ అంటారండి విశ్వవిజ్ఞానాన్ని గురించినటువంటి శాస్త్రాన్ని ఇంగ్లీష్ ఇంగ్లీష్లో అస్ట్రానమీ అంటారు అస్ట్రానమీ అస్ట్రాలజీ ఇవి రెండు కూడా రెండు పరస్పర విరుద్ధమైనటువంటి శాస్త్రాలు చాలామంది తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే అస్ట్రాలజీ అన్న అస్ట్రానమీ అన్న రెండు ఒకటేనండి అనుకుంటూ ఉంటారు అస్ట్రానమీ అంటే అంతరిక్ష వస్తువు వస్తువులను అధ్యయనం చేసే శాస్త్రము శాస్త్రీయ నిరూపణలు కలిగిన శాస్త్రం అస్ట్రాలజీ అంటే అదొక షూడో సైన్స్ షూడో సైన్స్ అంటే మిథ్యాశాస్త్రము దానికి ఆధారాల కంటే విశ్వాసాలు నమ్మకాలే పునది ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగులో జ్యోతిష్య శాస్త్రం అంటారు దాన్ని అస్ట్రాలజీ అంటే జ్యోతిష్య శాస్త్రము అస్ట్రానమీ అంటే అంతరిక్ష శాస్త్రము ఈ అంతరిక్ష శాస్త్రం గురించి మనం ఆలోచించగలుగుతానండి ప్రపంచంలో మనిషి ఎన్నో శాస్త్రాలు కనుగొన్నాడు ఆ శాస్త్రాలన్నింట్లో కూడా మనిషి దేహంలో సుమారు ఆరు వందల ముప్పై తొమ్మిది కండరాలు ఉన్నట్లు ఆరు వందల ముప్పై తొమ్మిది లీడింగ్ శాస్త్రాలు ఈరోజు మనం నెట్ ఓపెన్ చేయగానే మనకు దర్శనం దర్శనమిస్తాయండి ఈ ఆరు వందల ముప్పై తొమ్మిది శాస్త్రాలలో కూడా అతి ప్రాచీనమైనటువంటి శాస్త్రమే అస్ట్రానమీ అంతరిక్ష శాస్త్రము అతి ప్రాచీనమైన శాస్త్రము ఇందులో దీని గురించి మనం భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప వాళ్ళ గురించి ఆలోచించగలిగితే ఒక ఆర్యభట్ట గుర్తుకొస్తాడు ఒక భాస్కరాచార్య వన్ టూ గుర్తుకొస్తారు ఒక వరాహ మిహిరుడు గుర్తుకొస్తాడు ఇలా మనం బ్రహ్మగుప్తుడు గుర్తుకొస్తాడు లేటెస్ట్గా ఇండియాలో ఒక అతనున్నాడు అంతరిక్ష శాస్త్రానికి సంబంధించిన వ్యక్తి ఆయనే జయంత్ విష్ణు విష్ణు నర్లీకర్ అనేటటువంటి వ్యక్తి రీసెంట్గా రెండు సంవత్సరాల క్రితం పద్మవిభూషణ్ అవార్డు పొందాడు భారతదేశంలో ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా లేటెస్ట్గా ఓల్డెన్ డేస్ నుంచి కానీ ఇప్పటి వరకు కూడా ప్రస్తుతం గా బ్రతుకున్నటువంటి వ్యక్తి కూడా ఒక ఆయన ఉన్నాడు అంతరిక్ష శాస్త్రంలో ఆయనే నాసా అంతరిక్ష పరిశోధన శాలలో రీసెర్చ్ సైంటిస్ట్గా పనిచేస్తున్నటువంటి స్టీఫెన్ హాకిన్స్ ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష శాలలు అంతరిక్షాన్ని గురించి పరిశోధించడానికి వెళ్ళినటువంటి అంతరిక్ష వ్యామోగాములు అందులో ఫేమస్ నాసా అండి నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అది దాని యొక్క పూర్తి రూపం ఎక్స్పాండెడ్ ఫామ్ అలాగే ఇండియాలో కూడా పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేటటువంటి సంస్థ కూడా ఏర్పాటు కావటం జరిగింది వీళ్ళందరూ కూడా ఈ విధంగా అంతరిక్షాన్ని గురించి ఆలోచిస్తూ ఆలోచించిన తర్వాత వీళ్ళ యొక్క పరిశోధన ఫలితాలను ఎలా మన ముందు వెల్లడిపరిచారు అని ఒకసారి ఆలోచించగలిగితే అందులో ముఖ్యంగా ఈ విశ్వం అనేది ఎలా పుట్టింది ఈ విశ్వం ఎలా పుట్టింది అనే దాని గురించి ఈ విశ్వాన్ని గురించిన విజ్ఞానాన్ని పరిచయం చేస్తూ ఒక మాట చెప్పింది అదే బిగ్ బ్యాంగ్ థీరీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరం నవంబర్ పద్దెనిమిదో తారీఖున కాస్మిక్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లోరర్ ఎవరికైనా పిల్లలకి స్పీడ్గా వెళుతున్నారు మళ్ళీ చెప్పండి అనేటట్లయితే మళ్ళీ చెప్ప చెప్తానండి చాలా ఇన్ఫర్మేషన్ మీకు అవసరం కనుక జా జాగ్రత్తగా రాసుకుంటూ పోండి స్పీడ్ పెంచుకోండి ఇన్ఫర్మేషన్ అంతా మీకు వస్తుంది ఓకే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరం నవంబర్ పద్దెనిమిదో తారీఖున కాస్పిక్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లోరర్ అనేటటువంటి అంతరిక్ష నౌకను ఆకాశంలోనికి పంపించిన తర్వాత దాని యొక్క రిపోర్టు మనకు వచ్చింది ఆ రిపోర్టు కూడా తప్పేమో అని రీసెంట్గా ఒక కొలైడర్ అనే ఎక్స్పెరిమెంట్ను కూడా చేయటం జరిగింది ఆ కాస్మిక్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లోరర్ ఈ కొలైడర్ ఇవి రెండు కూడా ఏమి చెప్పావంటే ఏకతాటి ఒకటే మాట చెప్పింది ఇది ఒక బిగ్ బ్యాంగ్ వలన జరిగింది మహా విస్ఫోటనం జరిగింది విశ్వంలో విస్ఫోటనం జరగటాన్ని బట్టి విశ్వం ఏర్పాటు అయింది అని చెప్పటం జరిగింది ఈ మాట చెప్పిన తర్వాత శాస్త్రానికి ఉన్నటువంటి లక్షణం ప్రాథమిక లక్షణం బాగా దెబ్బతినిదని చెప్పొచ్చండి శాస్త్రానికి ఉన్న ప్రాథమిక లక్షణం ఏంటో తెలుసా కార్యకారణ సంబంధానికి కట్టుబడి ఉండాలి కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉండాలి అంటే ప్రతి దానికి రుజువులు ఉండాలి ఖచ్చితంగా ఆ రుజువులతో నిరూపణ చేయగలిగేదే శాస్త్రం ఇప్పుడు ఈ రుజువుల గురించి మనం ఆలోచించగలిగితే ఏం రుజువు నీకు అసలు ఒక బిగ్ బ్యాంగ్ వల్లనే విశ్వ ఏర్పాటు అయింది అని చెప్పటానికి శాస్త్రం దగ్గర ఉన్నటువంటి రుజువేమిటి అని శాస్త్రానికి ఒక ప్రశ్న వేయగలిగితే విఘ్నులైనటువంటి వాళ్ళలో లిస్టులో ఉన్న వాళ్ళంగా శబ్దం పుట్టిందంటే ఊరికే పుడుతుందా పిస్తల్ నుంచి శబ్దం పుడుతుందండి ఆ శబ్దం ఒక రకంగా ఉంటుంది బాంబు నుంచి శబ్దం పుడుతుంది ఆ శబ్దం మరో రకంగా ఉంటుంది మనం ఏదైనా ఒక పెద్ద బండరాయిని విసిరితే ఆ బండరాయి తగిలిన తర్వాత ఒక ప్రదేశానికి అప్పుడు వచ్చేటటువంటి శబ్దం ఆ రకంగా ఉంటుంది ఒకవేళ విస్ఫోటనమే జరిగినప్పుడు విశ్వము కలిగింది అంటే శాస్త్రాన్ని ప్రశ్నించాల్సిన ఒక్క ఒక విషయం ఏంటో తెలుసా ఏదైనా సరే విస్ఫోటనం జరిగిన తర్వాత వినాశనం సంభవిస్తుందా మానవ జీవితంలో విశ్వం కలిగిందా విస్ఫోటనం సంభవించిన తర్వాత ఇప్పుడు మన కళ్ళ ముందు మనం చూస్తున్నటువంటి మనం అనుభవిస్తున్నటువంటి ఈ ప్రకృతిలో ఒక విస్ఫోటనం అనేది జరిగిన తర్వాత విశ్వం కలిగిందా వినాశనం జరిగిందా బాంబు ఉందండి బాంబు పేల్చిన తర్వాత ఏమవుతోంది ఏమండి ఈ బాంబు పేల్చడాన్ని బట్టి నిజంగానండి అందమైన హాలీవుడ్ నగరాలన్నీ ఏర్పడ్డాయండి అని అంటారా పిస్తలు పేల్చిన తర్వాత పువ్వు పుట్టిందండి అని అంటారా మరి ఎలా చెప్పగలం దేన్ని బట్టి చెప్పగలం మనం ఒక కొండలో బాంబు పెట్టి పేల్చేసిన తర్వాత అది మరలా పనికిరాదండి అక్కడ జరిగింది విస్ఫోటనమే అక్కడ జరిగింది ప్రేలుడే అక్కడ ప్రేలుడు జరిగితే మనం అనుభవిస్తున్న ప్రకృతిలో ప్రేలుడు జరిగితే ఎందుకు ముందు పనికొస్తున్నటువంటి వస్తువు కూడా పనికి రాకుండా పోతుంది కానీ మనిషి చెప్పిన దాన్ని శాస్త్రవేత్త చెప్పిన దాన్ని బట్టి ప్రకారం ఆలోచిస్తే ప్రేలుడితో విశ్వం కలిగించి కలిగిందట బాగుందండి ఇంత దీన్ని పేల్చిన వాళ్ళు ఎవరు దానికి అది ఏది రాదంటాడు మరి శాస్త్రవేత్త మరి ఈ ప్రేలుడు ఎలా సంభవించింది శబ్దం పుట్టిందంటే ఎలా పుట్టింది ఊరికి పుడుతుందా దాని వెనక ఒక సోర్స్ ఉండాలి శబ్దానికి సోర్స్ ఉండాలి ఆ సోర్స్ ఏంటి అని అడగగలిగితే శాస్త్రం దగ్గర సమాధానం లేదండి అసలు విశ్వము బిగ్ బ్యాంగ్ వలన పుట్టింది అని శాస్త్రం చెబితే ఈ శాస్త్రానికి ఈ విధమైనటువంటి ఆన్సర్ చెప్పడానికి ఖర్చు ఎంతైందో తెలుసండి అక్షరాల నాలుగు వందల కోట్లండి నాలుగు వందల కోట్లు పెట్టి వీరు సాధించిన ఘనకార్యం ఏంటి ప్రేణుల వల్ల సంభవించింది అరే కానీ దీనికి ఏమైనా కార్యకారణ సంబంధాన్ని నిలబడగలుగుతుందంటే దానికి నిలబడలేదు కానీ దేవుడు చెప్పాడు మన చేతుల్లో ఉన్న బైబిల్ కాస్ట్ ఎంత తెలుసా అండి నిజంగానండి ముందుగా మొట్టమొదటి ప్రింట్ అయినటువంటి బైబిల్ కాస్ట్ అక్షరాల మూడు లక్షల అరవై వేలండి మూడు లక్షల అరవై వేలు ఉన్నటువంటి బైబిల్ కాస్ట్ ఇప్పుడు ఎంత అయిందో తెలుసా నూట ఇరవై రూపాయలకు వచ్చేస్తుంది ఫిలిప్ మినిస్ట్రీలో ద్వారా ఒక పుస్తకాన్ని మనం ఫిలప్ చేసామనుకోండి ముప్పై రూపాయలకి వచ్చేస్తుంది ముప్పై రూపాయల కాస్ట్ పెట్టి జనరల్గా మన వాళ్ళందరూ ఆలోచించే విషయం ఏంటో తెలుసండి ఏదైనా ఒక వస్తు కొనాలనుకోండి మనం ఏమంటాం చెప్పండి చీప్ అండ్ బెస్ట్ అంటాం బ్రదర్ చీప్గా ఉండాలి కానీ బెస్ట్గా ఉండాలి అలాంటిది కావాలి అన్న అన్నటువంటి వాళ్ళకి మీరు ఒకటి ప్రపోజ్ చేయండి అదే మనందరి చేతుల్లో ఉన్న బైబిల్ అండి చాలా చీప్గా దొరుకుతుంది దొరుకుతుంది కానీ అది చాలా చీఫ్ సిహెచ్ఈపి చీప్ తక్కువ సిహెచ్ఐఈఎఫ్ చీఫ్ చాలా ముఖ్యమైనది చీపుగా దొరికేది చీఫ్గా ఉండేది బైబిల్ ఎందుకలా చెప్పగలం దేన్ని బట్టి అంటే సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం రాయబడినటువంటి ఒక మాట ఉందండి బైబిల్లో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఈ మాట కాస్మిక్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లోరర్ మాట ఇది సుమారు క్రీస్తు శకం తొలి వంద సంవత్సరాల్లో చెప్పబడిన మాట ఏది క్లారిటీగా ఉంది దే ఏది ఇన్ఫర్మేటివ్గా ఉంది అనేది మీరు ఒక్కసారి ఆలోచించి చూడండి మనమందరము ఎప్పుడు జనరల్ గా చదివే మాటే పౌలు గారి హెబ్రి సంఘానికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మూడవ వచనం చూడండి పౌలు గారి హెబ్రి సంఘానికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం మూడవ వచనం ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అన్నాడు చూడండి ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అంటే ఇందులో ఎక్కడైనా మీకు సమస్య కానీ ప్రశ్న కానీ తలెత్తే విధంగా ఉందా కార్యకారణ సంబంధాన్ని బట్టి మీరు ప్రశ్న చేశారనుకోండి బిగ్ బ్యాంగ్ బిగ్ బ్యాంగ్ ఎవరి వలన కలిగిందంటే చేతులెత్తేస్తారు కానీ ఇప్పుడు బైబిల్ అడగండి బిగ్ బ్యాంగ్ బిగ్ బ్యాంగ్ ఎవరి వలన కలిగిందంటే ఏమని చెబుతుంది బైబిల్ బిగ్ బ్యాంగ్ బిగ్ బాస్ వలన కలిగింది బిగ్ బ్యాంగ్ బిగ్ బాస్ వలన కలిగింది సైజుని బట్టి సౌండ్ ఉంటుందండి తెలుసా మీకు పెద్ద సౌండ్ అని ఎందుకు అనుకోవటానికి కారణం కూడా ఒకటి ఉంది వీళ్ళందరూ అనుకోవటానికి కారణం ఏంటంటే దేవుడి సైజు అంత తెలుసా అండి దేవుడి గురించి మాట్లాడుతూ చాలా మంది దేవుడిది విశ్వరూపం అంటారండి కదా దేవుడిది విశ్వరూపం అంటారు తప్పండి సుల్మాన్ గారు మాట్లాడుతూ దేవుని రూపం గురించి ఏమని చెప్పాడు చూడండి రాజులు మొదటి గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై ఏడు వచ్చిన రాజులు మొదటి గ్రంథము ఎనిమిదో అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన చూడండి నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయుడు ఎందుకు దేవుడు నిశ్చయముగా ఈ లోకమందు నివాసం చేయుడు ఎందుకు అంటే ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు ఎందుకు నివాసం చేయలేకపోతున్నాడు దేవుడు అంటే ఆన్సర్ చెప్తున్నామా పుసూలమని గారు చెప్తున్న మాట ఏంటో అండి ఆకాశ మహాకాశాలు పట్టజాలు కొలతలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి నేను రెండు సంవత్సరాలు అబ్బాయి బట్టలు వేసుకోగలనా అండి రెండు అడుగులున్నాయి ఇంట్లో ఉండగలనా ఇంపాసిబుల్ ఆకాశ మహాకాశాలు పట్టజాలం అంటే దేవుడు రూపం ఏంటో తెలుసా విశ్వరూపం కాదు విశ్వాన్ని విశ్వం రూపం రూపమేది విశ్వం పట్టజాలని రూపంలో నుంచి సౌండింగ్ వస్తే ఎలా ఉంటుంది ఇంకా ఈ సౌండింగ్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమండి అందుకే మీరు గమనించోడండి ఏనుగు సౌండ్ చేసింది అనుకోండి ఎలా ఉంటుంది ఎందుకు ఉంటుంది భీకరంగా దాని సైజ్ షేప్ అలాంటిది సైజును బట్టి సౌండింగ్ సూర్యకాంత పరిస్థితి ఎందుకు అలా ఉంటుంది గట్టిగా సైజ్ అది సైజ్ ఎఫెక్ట్ దేవుడు సైజు చూస్తే ఆకాశం మహాకాశంలో పట్టజాలని విశ్వం పట్టజాలని రూపంలో ఉన్న వ్యక్తి అరిస్తే ఎలా ఉంటుంది అంటే దాన్ని పోల్చుకోలేని పరిస్థితుల్లో ఉండిపోయిందండి సమాజం అందుకే ఏదో ఒకటి అరిసింది ఏదో ఒక అరుపు వచ్చింది ఏదో లేకపోతే ఏదో ఒక పెద్ద శబ్దం వచ్చిందని చెప్పడం జరిగింది తప్ప ఆన్సర్ చెప్పలేకపోయింది నిజంగా దేవుని స్వరం అండి ఆకాశం నుంచి వచ్చిన తర్వాత శిష్యులు కూడా అపార్థం చేసుకున్నారండి ఒకసారి చూడండి ఆ సందర్భాన్ని చాలా బాగుంటుంది యోహాను స్వార్థ పన్నెండో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వర్షాలు చూడండి స్వార్థ పన్నెండో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వర్షాలు చూడండి తండ్రి నీ నామును నీ నీ నామము మహిమపరచమని చెప్పిన అంతటా నేను దానిని మహిమపరిచితిని మరలా మరలా పరతును అని ఒక శబ్దము ఆకాశము నుంచి వచ్చింది యేసువారు వారు మాట్లాడుతున్నారు దేవుడితో దేవుడితో మాట్లాడుతున్నప్పుడు తండ్రి నేను ఆవు మహిమపరచువరని అంటే నేను మహిమపరచాను ఆల్రెడీ మరలా కూడా మహిమపరచాల్సిన సమయం వచ్చింది మహిమపరుస్తానని ఆకాశం నుంచి దేవుడు శబ్దం వినిపిస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకున్నారు చూడండి నిలుచిండి వినిన జమ జన సమూహము ఉరిమెను అని రే అను చూడండి అంటే దేవుడేమో స్పష్టంగా మాట్లాడినట్టు అర్థమైంది కానీ జన సమూహానికి ఏమని అర్థమైందండి ఉరుములా అనిపించింది ఇంకొందరు ఏమన్నారు చూడండి మరికొందరు దేవదూత ఒక్కడు ఆయనతో మాట్లాడనని అనిరి ఈ విధంగా అనటానికి కారణం ఏంటో తెలుసండి అసలు దేవుని స్వరమే ఎలాంటిదో కూడా యోబు గారు చెబుతున్నారు చూడండి ఒకసారి యోపు గ్రంథం నలభై అధ్యాయం తొమ్మిదో వచ్చిన అండి యోపు గ్రంథం నలభై అధ్యాయం తొమ్మిదో వచ్చినము దేవునికి కలిగి ఉన్న బాహుబలము నీకు కలదా ఆయన ధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా అన్నాడు అంటే దేవుని స్వరము ఉరుము కాదు ఇక్కడ మీరు గమనించాలి ఉరుము అన్నాడా ఉరుము లాంటిది అన్నాడా ఉరుము ధ్వని వంటి స్వరము ధ్వని వంటి స్వరము ధ్వని కాదు బిగ్ బ్యాంగ్ అనుకున్నారు దేవుడు అంటున్న మాట అంటే తెలుసా నా మాట అన్నాడు విస్ఫోటనము వలన విశ్వం కలగలేదు మాట వలన విశ్వం కలిగినది దేవుడు చెప్పిన మాట ఈ మాట శాస్త్రాన్ని దగ్గర చెప్పావనుకోండి శాస్త్రం ఏముంటుందో తెలుసా అండి శాస్త్రం ఏముంటుందో తెలుసా దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటుంది అనదా స్టీఫెన్ హాకింగ్స్ ఈరోజు అంటున్న మాట ఇదేనండి దేవుడు అంటూ ఈ ఈ లోకంలో ఈ సృష్టి వెన పుట్టడం వెనక దేవుడు లేడు అనుకుంటుంది ఇలాంటి వాళ్ళందరికీ దేవుడు చెక్ పెడుతూ బైబిల్లో మాట రాసాడు అసలు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే జనరల్గా మనం అనుకున్న మాట ఏంటి వీళ్ళంటి వాళ్ళందరినీ దేవుడు ఏమన్నాడు అంటామండి మనం బుద్ధిహీనులు నేను మాత్రం కాదంటున్నానండి ఎందుకో తెలుసా ఒకసారి బైబిల్ చూడండి మీరు కూడా కాదంటారు కీర్తన గ్రంథం యాభై మూడవ కీర్తన మొదటి వచ్చినాం దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకొందురు ఇప్పుడు శాస్త్రవేత్త హృదయంలో అనుకున్నాడా లో స్టేట్మెంట్ ఇచ్చాడు చెప్పండి పబ్లిక్లో స్టేట్మెంట్ ఇచ్చినోడు బుద్ధిహీనుడా మనసులో అనుకున్నాడు బుద్ధిహీనుడా మనసులో అనుకున్నాడు బుద్ధిహీనుడు బయటికి చెప్పినాడు ఏమన్నా చెప్పండి బుద్ధిహీనుడు బాబు కాదంట రావునంటారు మీరు చెప్పండి మనసులో అనుకున్నాడు బుద్ధిహీనుడు బయటికి పబ్లిక్గా చెప్పినవాడు బుద్ధిహీనుడి కంటే బుద్ధిహీనుడు ఇకపోతే ఇలా లేవుడు లేడు లేడు అనుకున్న వాళ్లకు దేవుడు ఇచ్చిన మరో బిరుదు కూడా ఉందండి మనం ఏమనుకుంటాం దేవుడు లేడు అన్నవాడు సైంటిస్ట్ అంటున్నాం అవునా కదా శాస్త్రజ్ఞుడు అంటున్నాం దేవుడు ఏమంటున్నాడు చూడండి అదే కీర్తన పదో కీర్తన నాలుగో వచ్చినాం అదే పదో కీర్తన నాలుగో వచ్చింది చూడండి దుష్టులు పొగరెక్కి ఎహోవా విచారణ చేయడు అని అనుకుందరు దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచి యోచించుదురు అన్నాడు దుష్టులు మనం ఉంటాం ఈ దుష్టుల్ని సైంటిస్టులు అంటున్నాం చూసారా మన పోలికి అదే మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు అంటే మనుషులందరికీ దేవుడు లేడని చెబుతున్న వాడిని ఏమనుకుంటున్నారు మనుషులు సైంటిస్టులు అంటున్నారు దేవుడు తలంపులు కలిగిన వాళ్ళు ఏమనాలి దుష్టులు అనాలి కారణం ఏంటో తెలుసండి నిజంగానండి ఆయన ఇచ్చిన దాన్ని తీసుకొని తిని ఆయన ఇచ్చిన దాంతో ఎంత వాళ్ళమయ్యి ఆయన ఇచ్చిన నాలుగుతోనే ఆయన్నే అంటున్నారంటే వీళ్ళు ఏమనాలి చెప్పండి దుష్టులు అనకేమనాలండి కనుక ఇలా అంటున్న వాళ్ళ మాటలలో వాదనలో పసలేదండి దేవుడు ఉన్నాడు ఈ సృష్టి వెనుక విశ్వవిజ్ఞాన శాస్త్రాన్ని విశ్వాన్ని గురించినటువంటి అనేకమైన శాస్త్రాలను తెలియజేస్తున్నారు ఇకపోతే ఈ విశ్వం గురించి శాస్త్రవేత్తలు పూర్తిగా ఫెయిల్ అయిపోయారని చెప్పడానికి ఎన్నో తార్కాలు బైబిల్లో ఉన్నాయండి విశ్వవిజ్ఞానానికి కేంద్రం బైబిల్ అని చెప్పడానికి కూడా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి బై విశ్వవిజ్ఞాన విషయంలో శాస్త్రవేత్తలు బాబాలు అని చెప్పచ్చు బాబా అంటే మీకు గుర్తురాల్సింది ఒకటే తెలిసింది ఘోరంతా తెలియంది కొండంత వీళ్ళకి ఎంత తెలిసిందనుకుంటున్నారు శాస్త్రవేత్తల విషయం గురించి తెలుసా డార్క్ మ్యాటర్ నైంటీ పర్సెంట్ ఉంది విజిబుల్ మ్యాటర్ టెన్ పర్సెంట్ ఉందని చెబుతున్నారు ఈ నైంటీ పర్సెంట్లో ఉన్న డార్క్ మ్యాటర్ విషయంలో వీళ్ళు పెద్ద డార్క్ ఈ విజిబుల్గా ఉన్నటువంటి టెన్ పర్సెంట్ మ్యాటర్లో ఎంత అర్థమైంది తెలుసండి టెన్లో సెంటీ పర్సెంట్ కూడా లేదు మళ్ళీ జనరల్గా తొంభై నూటికి నూరు మార్కుల కింద చేసుకుంటే అందులో తెలిసింది మొత్తానికి అర్థమయ్యేది కనిపించేది మాత్రమే పది శాతం అంటే ఈ పది శాతంలో వీళ్ళకి ఎంత తెలిసిందో తెలుసా పదిలో ఇరవై శాతం తెలిసింది ఈ పది శాతాన్ని వంద శాతం అనుకుందాం పది శాతాన్ని వంద శాతం అనుకున్న తర్వాత ఈ వంద శాతంలో ఎంత తెలిసిందో వీళ్ళకి ఇరవై మార్కులు ఇరవై శాతం తెలిసిందంటే జనరల్గా పాస్ మార్కులు అండి వందకి వందకి ఎన్ని మార్కులు పాస్ మార్కులు పరీక్షలు రాస్తున్నారు కదా ముప్పై ఐదు మార్కులు అండి ముప్పై ఐదు మార్కులు రావాలి పాస్ అవ్వాలంటే ఇరవై మార్కులు వచ్చాయంటే వీళ్ళు పాస్ ఫెయిల్ అయినట్ట విశ్వవిజ్ఞానులు కాదు వీళ్ళు విశ్వ అజ్ఞానులు ఎలా చెప్పగలం అనుకుంటున్నారు ఇప్పటికీనండి విశ్వపు అంచు ఏది అని చెప్పలేకపోతున్నారు చేర చెప్పగలం విశ్వమంచు చెప్పలేకున్నారు వీళ్ళు శాస్త్రవేత్తలు అని తెలుసా మీకు విశ్వానికి అంచేది చెప్పలేకపోతున్న కారణం ఏంటంటే విశ్వం విస్తరిస్తోంది బ్రదర్ విస్తరిస్తూ పోతున్నప్పుడు ఒక చోట ఒక కొస పట్టుకున్నాడు అనుకోండి అది పోతూనే ఉంది అనుకోండి ద్రౌపది చీరలాగితే వస్తున్నట్టుగా ఇంకెలా చెప్పగలరండి అంచేదని కాబట్టి ఈ అంచె ఎక్కడుందో చెప్పలేము ఇది ఏ షేపులో ఉందో చెప్పలేము అని చేతులు ఎత్తేస్తే దేవుడు ఎప్పుడు చెప్పాడు తెలుసు అండి అంత ఎలా ఉందో అసలు విశ్వం అంతా ఏ షేపులో ఉందో కూడా ఎప్పుడు చెప్పాడంటే దేవుడు బైబిల్ చూడండి క్రీస్తు శకం మొదటి వంద సంవత్సరాల్లో రాయబడినటువంటి మాట అండి పత్రిక మూడో అధ్యాయం ఆరో వచ్చిన చూడండి యాకోపత్రిక మూడో అధ్యాయం ఆరో వచ్చిన అండి నాలుక అగ్నియే నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయ ప్రకృతి చక్రము అన్నాడు చూడండి ప్రకృతి చక్రము అన్నాడు చక్రం అంటే ఎలా ఉంటుంది చిత్రస్రాకారంలో ఉంటుందా జీర్ఘ చిత్ర ఉంటుందా చతుష్కోణాకారంలో ఉంటుందా చక్రము అనగానే రౌండ్గా ఉంటుంది రౌండ్ అనేది ఒక షేపు రౌండ్ అనేది ఒక రూపు ఆ ప్రకృతికి అంతటికి షేపు లేదు అంచులు లేవు తెలుసుకోలేమని శాస్త్రం చెబుతుంటే బైబిల్ ప్రకృతి చక్రం మరి దేనితో చెబుతుంది తెలుసండి కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద ఉంది చెబుతుందా దేని గురించో మాట్లాడుతూ పోలిక చెప్పు చెప్తుంది చెప్పండి ఏమండి దేని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ నాలుగు గురించి నాలుగు గురించి మాట్లాడేటప్పుడు దాంతో చెబుతున్నాడు అంటే జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పిన మాట ఇది దేని గురించి మాట్లాడేటప్పుడు అది అర్థం కావడానికి మనం ఏదో ఒకటి ఆటలో అరటిపడిలా చెప్తూ ఉంటాం చూసారా అలాగ చెప్పినటువంటి దానిలో సైన్స్ ఉంది చూడండి అంటే దేవుడి ఎగ్జాంపుల్ చెప్తే సైన్స్ ఇంకా తిట్టాడు అనుకోండి అది మరీ పెద్ద సైన్స్ పత్రికలు అన్నాడు ఏమన్నాడు మార్గము తప్పి తిరుగు చుక్కలు అన్నాడు అంటే మార్గాలు ఏం తిరుగు ఏం చేస్తాయి మొత్తానికి తిరుగుతూ ఉంటాయి నక్షత్రాలు తిరుగుతూ ఉ తిరగవు అలా అలాగే స్థిరంగా ఉంటాయని చెప్పి భారతదేశంలో పుట్టినటువంటి ఉత్తర భారతదేశంలో పుట్టిన ఆర్యభట్ట అనేటటువంటి శాస్త్రవేత్త క్రీస్తుపూర్వం సుమారు నాలుగు వందల తొంభై తొమ్మిది ప్రాంతంలో పుట్టినటువంటి ఈ శాస్త్రవేత్త నక్షత్రాలు కదలడం లేదని కదలని సిద్ధాంతాన్ని చెబితే పదిహేడవ శతాబ్దంలో ఎడ్మండ్ హేలీ అనేటటువంటి వ్యక్తి వచ్చి చర్చిలో రాయబడినటువంటి రికార్డులను పరిశీలించి చెప్పాడండి హేలీ ఊరికే చెప్పాడు అనుకుంటారు మీరు చర్చిలో చేస్తున్నటువంటి పనులు నిజంగా బైబిల్ పరిశోధనలు లేకపోయినా ప్రకృతిలో జరుగుతున్న వాటి మీద పరిశోధనలు చేస్తూ రికార్డులు రాయడం అనేది చేస్తు ఉన్నారటండి రోమన్ క్యాథలిక్స్ ఉన్నారు అప్పుడు అంత ముందంతా వీళ్ళ పని అంతా అదే దేవుడిని తప్ప అన్నింటిని ఆలోచిస్తారండి చర్చిలో రికార్డ్స్ రికార్డ్స్ చూసారు మొత్తం ఎవ్రీ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ ఇయర్స్ కు ఒక స్పెషల్ నక్షత్రం రా వచ్చిపోతుంది దీని కథ ఏదో చూడాలని చెప్పేసి తన జీవిత కాలంలో చూడలేదు ఎప్పుడు తెలుసా మీకు అది వండర్ అండి తామంజరి అనేటటువంటి దాన్ని రచించినటువంటి ఆ సృష్టించినటువంటి వ్యక్తికి ఎలుకలంటే భయం మిక్్యు మౌస్ సృష్టికర్తకి ఎలుకలంటే భయం ఉన్నట్టు ఈ ఎడ్మండ్ హేలీ అనేటటువంటి వ్యక్తి తన జీవితంలో ఎప్పుడు చూడలేదు చూసి ఏమన్నా కనుక్కున్నా అనుకునేది మీరు చూసి కనుక్కుండా తోకచుక్కని చూసి కాదు చర్చిలో ఉన్న రికార్డులను చూసి అలా ఆయన చెబితే వీళ్ళందరూ చెప్పక మునిపే దేవుడు విశ్వవిజ్ఞానాన్ని గురించి ఎంత చక్కగా చెప్పాడు అంటే మార్గము తప్పి తిరుగు చుక్కలు యూధ పదమూడు తెలుసు కదండి యువధ రాసిన పత్రిక ఒకే పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది పదముడు తమ అవమానమును వెళ్ళగక్కు వారై సముద్రం యొక్క ప్రచండమైన అలలవలను మార్గము తప్పి తిరుగు చుక్కల వలన ఉన్నారు ఇలా మార్గము తప్పి తిరిగితే చుక్కలు ఏమైపోతాయో కూడా దేవుడు చెప్పాడు వారి కొరకు గాఢాంధకారం సిద్ధపరిచి ఉండే నిరంతరం భద్రపరిచి ఉన్నదంటే బ్లాక్ హోల్స్ కృష్ణ బిలాలు దీని మీదేనండి స్టీఫెన్ హాకిన్స్ ప్రయోగం చేసింది ఒక్కసారి ఒక నక్షత్రం తన కక్షను దాటి వెళ్ళిపోయిందా రెడీగా ఉంటుంది బ్లాక్ హోల్ తనలోకి ఆకర్షించుకోవటానికి ఎంత అడ్వాన్స్డ్ సైన్స్ పెట్టండి బైబిల్లో దేవుడు అందుకే నిజమైన విశ్వవిజ్ఞానం బైబిల్ అని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ మొట్టమొదటిసారిగా గలమైతే చాటిందండి ప్రపంచానికి అంతరిక్షం యొక్క అంచులు తెలియదు శాస్త్రానికి ఏది విశ్వవిజ్ఞానం చెప్పండి ఇకపోతే నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో కూడా చెప్పలేకపోతుంది నక్షత్రాల సంఖ్య చెప్పలేకపోతే కారణం ఏంటంటే విశ్వం విస్తరిస్తోంది కనుక విస్తరిస్తూ ఉంటే బ్లాక్ హోల్స్లోకి పోయేటటువంటి నక్షత్రాలు కొన్ని అయితే మరికొన్ని నక్షత్రాలు కొత్తగా పుట్టుకొచ్చేవైతే ఏవి ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో చెప్పలేకపోతున్నామని చేతులు ఎత్తేసిందండి లెక్కల్లా ఎస్ అండి మీకు కాకి లెక్కలు అని పేరు పెట్టాడు కూడా చెప్తాను మీకు కాకి లెక్కలు అని అంటే దానికి ఒక ఉందండి కాస్త రిలీఫ్ అవుతుంది కానీ ఒక రాజు అనుకున్నట్ట మన దేశంలో ఎన్ని కాకులు ఉన్నాయి లెక్క పెట్టాలి లెక్క పెట్టినోడికి కరెక్ట్గా లెక్క పెట్టిన వాడికి ఇస్తానని ఎవరు లెక్క పెట్టినా లెక్క తప్పుతుంది కారణం ఏంటి రెక్కలు వచ్చే పిల్లలకు నిలబడలేకపోతున్నారని మనం అంటాం కానీ ఆల్రెడీ నిజమైన రెక్కలు ఉన్నాయి పక్షులకి అవి ఇక్కడ ఉండేవి ఈ దేశంలో ఉండేవి ఏ దేశంలోకి వెళ్ళిపోతాయో తెలియదు సైబీరియాలో ఉండేవి ఆంధ్రప్రదేశ్లో తేళ్తాయి ఆంధ్రప్రదేశ్ ఉండేవి ఎక్కడో తేళ్తాయి ఎవరండి కనుక లెక్క తేలలేకపోతుంది మీలాంటి ఒక మహాజ్ఞానం వచ్చి ఏం చెప్పాడంటే లెక్క ఇంతే సార్ అని చెప్పాడు మన దేశంలో ఉన్న కాకుల లెక్క ఫోర్ అని చెప్పాడు లెక్క చెప్పిన తర్వాత వేగులు వారిని పంపించారు చెక్ చేసుకోరండి అని నాలుగు వందలు అని ఒకరు లెక్క చెప్పారు మరికొందరు నాలుగు వందల యాభై అని లెక్క చెప్పారు అప్పుడు మళ్ళీ ఆయన ఎందు తప్పు చెప్పేవా లెక్క అంటే సమాధానం ఏమని చెప్పాడు తెలుసా అండి మర మహారాజా మనము పండగలు పబ్బాలు చేసుకున్నట్టుగా ఆ కాకులు కూడా పండగ చేసుకోవడానికి వాళ్ళ బంధువులు చుట్టడానికి వేరే ఊరికి వెళ్ళాయి వెళ్ళడాన్ని బట్టి నంబర్ తగ్గిందని చెప్పారు మరి నంబర్ ఎందుకు పెరిగిందిరా అంటే అక్కడి నుంచి ఆపందలు ఎక్కడికి వచ్చారు అందుకు నంబర్ పెరిగిందని చెప్పారు ఇంక అయిపోయింది కథ అలాగా తయారైపోయింది నక్షత్రాల విషయంలో శాస్త్రవేత్తల పరిస్థితి ఏమండి ఇంతకు నక్షత్రాలకు నంబర్ ఉందా లేదా కీర్తన గ్రంథం విశ్వవిజ్ఞాన గని బైబిల్లో చూద్దాం కీర్తన గ్రంథం నూట నలభై కీర్తన నూట నలభై కీర్తన నాలుగో వచ్చిన అండి నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు అన్నాడు ఇప్పుడు బైబిల్ ప్రకారం మనం చెప్పి మాట తెలుసు అండి శాస్త్రానికి ఎప్పటికైనా మీరు నక్షత్రాల సంఖ్యను ఏం చేస్తారు కనుక్కొంటారు రీసెంట్గా ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఏం చేశారంటారండి ఒక గెలాక్సీలో ఒక నక్షత్ర మండలంలో గెలాక్సీ అంటే నక్షత్ర మండలం మన నక్షత్ర మండలం ఏంటి మిల్కీవే పాల పుంత ఇందులో ఎన్నో నక్షత్ర సమూహాలు ఉన్నాయి ఎన్నో 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 అంటూ ఉన్నారు ఇప్పుడు ఒక కొలిక్ వచ్చారు ఎన్ని ఉన్నాయంటే డెబ్బై ప్రక్కన ఇరవై రెండు సున్నాలు పెడితే డెబ్బై ప్రక్కన ఇరవై రెండు సున్నాలు పెడితే ఎన్ని ఉంటాయో అన్నీ అని చెప్పడం జరిగిందండి ఎందుకంటే ఆ తర్వాత స్థాన విలువలు అంటే మనకు చాలా కష్టమండి వంద కోట్లు అంటే ఎన్ని స్థానాలు ఉంటాయి తెలుసా తోచంటా మనం వంద కోట్లకే తెలియని వాళ్ళు ఉంటే అబ్బాయి తర్వాత ఇరవై రెండు సున్నాలు అంటే మొత్తం ఎన్ని స్థానాలు మొత్తం ఇరవై నాలుగు స్థానాలు ఇరవై నాలుగు గంటలు తెలుసు కానీ ఇరవై నాలుగు స్థానాలు మనకేం తెలుసు కారణం బైబిల్ బేస్గా వెళుతూ ఉంటే ఈ విషయాలన్నీ బయటపడుతూ ఉంటాయండి కరెక్ట్గా లెక్కల ప్రకారం వెళ్ళింది అనుకోండి దేవుడు ఎన్నో సీక్రెట్స్ కూడా బైబిల్ చెప్పాండి ఎయిడ్స్కు కు కనుక్కుంటారండి అనుకుంటారండి శాస్త్రవేత్తలు ఎయిడ్స్కి మందు కనుక్కుంటారు ఎలా చెప్పగలం ప్రకృతిలో సమస్తాన్ని బాగు చేసే లక్షణం ఉంది గుణం ఉంది ఆ గుణాన్ని కరెక్ట్గా పెట్టారా సమాన విలువలు గల వాటిని అన్ని తీసుకొని వచ్చారా దానికి మందు దొరుకుతుందండి చూద్దాం ఇంకా నక్షత్రాలకు సంఖ్య నియమించాడు ఇంతటి తాగిపోలేదండి దేవుడు వాటన్నింటికి ఏం చేశాడు తెలుసా కిందికి రండి వాటన్నింటికి పేర్లు పెట్టుచున్నారట ఇదిగో నువ్వు సప్తర్షి నక్షత్ర మండలం వచ్చే నువ్వు సూర్యుడు భూమి మీద ఉన్నటువంటి జీవరాశులకు కుమారుడు పేరు పెట్టాడు మరి కుమారుడికి మించినాడు కదా తండ్రి మరి కానీ ఆయన ఏం చేయాలి ఆయన పేర్లు పెట్టాడు నక్షత్రములు ఆకాశంలో ఉన్న నక్షత్రాలకి పేర్లు పెట్టి పిలుస్తున్నారు ఇంత అడ్వాన్స్డ్ స్టేజ్కి ఎప్పుడు వస్తుంది చెప్పండి శాస్త్రం ఇకపోతే మరొక విషయం కూడా ఇలా విషయాలన్నీ మనం చూసుకుంటూ పోతారండి దేవుడు అల్టిమేట్గా ఒక ఛాలెంజ్ వదిలేస్తారండి అంతరిక్ష విజ్ఞానం కలిగినటువంటి శాస్త్రవేత్తలందరికీ ఒక ఛాలెంజ్ వదిలాడు ఆ ఛాలెంజ్లో ఉన్నటువంటి మాటలు ఏంటో చూడండి ఒకసారి యోగు గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము ముప్పై మూడో చూడండి ఛాలెంజ్ నెంబర్ వన్ అది ఆకాశ మండలపు కట్టడలను నీ వెరుగుదువా అన్నాడు ఆకాశ మండలానికి ఒక కట్టడ ఉంది ఆ కట్టడలో విషయాలు మాట్లాడుతూ దేవుడు వీటన్నింటినీ బంధించాను అని కూడా అంటాడండి కిందికి వస్తే వీటన్నింటినీ బంధించడం అంటే బంధించడం అంటే అర్థం ఆయన నియమ నిబంధనలో ఆయన అదుపు ఆజ్ఞలలో ఆయన చెప్పినట్లుగా జనరల్గా మనం ఇంతకుముందు క్లాస్ విన్నాం భూమి గంటకు ఒక లక్ష పదకొండు వేల ఆరు వందల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది ఇరవై మూడున్నర డిగ్రీల వంగి తిరుగుతోంది నిమిషానికి ఒక వెయ్యి యాభై మైళ్ళ వేగంతో తిరుగుతోంది భూమి మీద కొండలు లోయలు సముద్రాలు ఇంకా ఏమి ఉన్నాయండి ఇలా మైదానాలు పర్వతాలు పీఠభూములు ఇవన్నీ ఉన్నాయని ఎలా చదువుకోగలుగుతున్నాం అనుకుంటున్నారు దేవుడు వాటింటికి కట్టడ పెట్టాడండి అందుకే మీరు గమనించగలిగితే ఇవన్నీ రావడంలో తేడాలు ఉండనే ఉండవు ఒకవేళ తేడా ఉంటే ఇండియన్ రైల్వేస్లో ఉండొచ్చు ఏమండి దయచేసి వినండి అని అంటాడు ఇక ఏమి చెప్పి చేసేదేమో చెప్పండి అని అంటాం మనం అప్పుడు ఏమంటాడు ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు రావాల్సిన పలానా ఎక్స్ప్రెస్ రేపు సాయంత్రం ఆరు గంటలకు వస్తుంది అన్నాడు అంతరాయం చింతిస్తున్నాం అంటాడు సింపుల్గా ఆ తర్వాత మీరు ఎలాగో చింతిస్తారు కనుక మేము ముందుగా చింతిస్తున్నాం అంటారు ఇలాంటి మాటలు దేవుడు కలగజేసినటువంటి ప్రకృతిలో విశ్వంలో జరగనే జరగవండి అందుకే మీరు చూస్తే రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుగుతూ ఉన్నా వారానికి ఒకసారి వారోత్సవాలు అంటే వారానికి ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నా డ్రైవర్లు గజనీలు అయిపోతున్నారు వారవచ్చు డ్రైవర్ గారు డ్రైవర్ గారి ముందు ఏమైనా రాసారు చేసా అండి డ్రైవర్ గారు మీరు క్షేమంగా బస్సు నడిపితే మీరు క్షేమంగా మీరింటికి వెళ్ళచ్చు బస్సులో ఉన్న వాళ్ళు క్షేమంగా పోవచ్చు ఎన్ని చెప్పినా కూడా డాష్ రహదారులు రక్త అయిపోతున్నాయి అంతరిక్షంలో కూడా రహదారులు ఉన్నాయండి కాకపోతే వాటి పేర్ల తేడా ఆ రహదారుల పేరేం పేరు అనుకుంటున్నారు కక్షలు ఆ కక్షలు నేను పెట్టాను అవి నువ్వు ఎరగలేవు అంటున్నాడు దేవుడు అది ఛాలెంజ్ నెంబర్ వన్ ఇక ఛాలెంజ్ నెంబర్ టూ చూడండి ఇరిమియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం చూడండి ఇరిమియా గ్రంథము ఇరిమియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం ఆకాశ నక్షత్రములు లెక్కింపశ్యము కానట్లుగా సముద్రపు ఇసుక రేణువుల ఎంచుట అసాధ్యమైనట్లుగా అన్నాడు దేవుడు అంటే ఈ మాట రాసే సమయానికి దేవుడు వేస్తున్న ఛాలెంజ్ ఏంటంటే నీకు నీవు స్వతహాగా నీ శక్తి సామర్థ్యాలతో లెక్కించనే లేవు అన్నాడు లెక్కించలేడు కాబట్టి ప్రస్తుతానికి లెక్కించలేకపోతున్నాడు అండి ఆయన దగ్గరికి వస్తే తర్వాత చెబుతాడు లెక్కించే విధానం ఏవి లెక్కించాలో కూడా లెక్కించుకోవాల్సింది ఏంటి చెప్పండి మన జీవిత దినాలు లెక్కించుకోవాలి ఆకాశ నక్షత్రాలు నువ్వు లెక్కిస్తే లెక్కించిపోతాయి ఏమండి కనుక ఇవి దేవుడు లోకానికి వేస్తున్నటువంటి యూనివర్సల్ ఛాలెంజెస్ అండి ఇలా శాస్త్రానికి తెలియని సంగతులు ఎన్నో చెప్పాడు బైబిల్లో ఇకపోతే అసలు యూనివర్స్ ద్వారా విశ్వవిజ్ఞానాన్ని ప్రపంచానికి ఎలా తెలియజేస్తున్నాడు చూసుకొని ముగించుకుందాం ఏమండి ఆకాశంలో నక్షత్రాలను దేవుడు ఎందుకు పెట్టాడు ఈ నక్షత్రాలను పెట్టడం ద్వారా దేవుడు మనకు ఏం నేర్పిస్తున్నాడు నక్షత్ర మండలాలను కానివ్వండి నక్షత్ర సమూహాలు కానివ్వండి వీటన్నింటిని బట్టి మనకు దేవుడు నేర్పుతున్న విశ్వవిజ్ఞానం ఏమిటి అని ఒకసారి బైబిల్లో ఆలోచిస్తే ఆది మొదటి అధ్యాయము పద్దెనిమిది వచ్చిన ఒకసారి చూడండి ఆది కాండము మొదటి అధ్యాయం క్షమించండి పద్నాలుగు అండి పద్నాలుగు వచ్చిన దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగు గాకనియు అవి సూచనలను కాలములను సంవత్సరములను సూచించ సూచించుటకై గాకని పలికెను అన్నాడండి అంటే ఆకాశములో జ్యోతులు కలగటానికి కారణం దేవుడేమని చెబుతున్నాడు చెప్పండి ఆకాశంలో జ్యోతులు ఎందుకు కలుగుతున్నాయంటే మొట్టమొదటిది ఏంటి సూచనలు చేయాలి సెకండ్ వన్ కాలములను తెలియచేయాలి మూడవది దిన సంవత్సరాలు అంటే కాలంలో భాగంగానే ఉంటాయి ఈ వీటి విషయాల్లో మనిషి ట్రాక్ తప్పాడండి ట్రాక్ తప్పాడు కాబట్టి అస్ట్రానమీలో అస్ట్రాలజీ పుట్టింది ఈ విషయంలో మనిషి ట్రాక్ తప్పాడు కనుక అస్ట్రానమీలో అస్ట్రాలజీ పుట్టింది అంతరిక్ష శాస్త్రంలో జ్యోతిష్య శాస్త్రం పుట్టింది సూచనలు అనగానే అనుకున్నారు ఇప్పుడు ఇదిగో నీ ఇది రాశి ఏ రాశి ఇది సింహరాశి అంటాడు వాడిది సింహరాశి అంటాడు తర్వాత ఏమైపోతాడు ప్రమాదంలో కొక్కలా చేస్తాడు మరలు కొలపబడతాడు మనిషి అనే ఉద్దేశంతో దేవుడు ఆరంభంలో జ్యోతులు చేయటంతోనే ఏమని చెప్పాడు తెలుసా అసలు ఈ బిగ్ బ్యాంగ్ వలన విశ్వం పుట్టిందని చెప్పింది కానీ పుట్టిన విశ్వం ఎందుకు పుట్టింది చెప్పిందా శాస్త్రం విశ్వం పుట్టింది విశ్వంలో అంతరిక్షంలో ఉన్నటువంటి వస్తువులు పుట్టాయి నక్షత్రాలు పుట్టాయి గ్రహాలు ఉపగ్రహాలు పుట్టాయి అని చెప్పింది అసలు ఇవి ఎందుకు పుట్టాయి వీటిని పుట్టించడానికి దీని వెనక కారణం ఉంది కార్యకారణ సంబంధం ఏంట సంబంధం అంటే సూచనలు చెయ్యాలనగానే సూచనలు అనగానే అలా వెళ్ళిపోయారు ఇక ఏమని ఇదిగో రాహు కేతు వచ్చింది సూర్యుని మింగారు అందుకే ఏమైందట సూర్యగ్రహణం వచ్చింది చంద్రుని కూడా మింగేస్తారు సూర్యుడిని మింగినప్పుడు చంద్రుడో లెక్క వాట్లన్నీ వీరు చెబుతూ ఉండే ఎన్నో అపోహలను లోకములోనికి రంగ ప్రవేశం చేయించారు కనుకరే ప్రారంభములోనే చెబుతున్నాడు అండి దేవుడు ఏమైనా తెలుసా సూచనలు చేయాలి ఆ సూచనలు ఎలా రాంగ్ అయిపోయాయి ఎలా రాంగ్ ట్రాక్లో తీసుకెళ్తారో కూడా దేవుడు చెప్పాడు బైబిల్లో ఎంత డెప్త్ చూడండి ఒకసారి విశ్వవిజ్ఞానము ఘని ఎంత చక్కగా చెప్తున్నా ద్వితీయోపదేశకాండం చూడండి ఆ సూచనలు ఏ సూచనలు అనుకొని పొరబడ్డారో దేవుడు చెప్తున్నాడు అక్కడ ద్వితీయోపదేశకాండము నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన అండి ద్వితీయోపదేశకాండము నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినము ద్వితీయోపదేశకాండము నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన అండి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కొలపబడతారా సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యములను చూచి మరలు కొలపబడతారు అన్నాడు దేవుడు మరలు కొలపబడుతున్నారు లేదు చెప్పండి సూర్యుని చూసి ఏమంటున్నారు సూర్యుని సూర్య భగవానుడు నాలుగో తరగతి టెక్స్ట్ బుక్లో ఏముందో తెలుసా సూర్య భగవానుడు కాదు సూర్య మండు నక్షత్రము అంటే ఆయన భగభగమండు నక్షత్రం కాదు భగవానుడు అంటున్నారు వీళ్ళు ఏం ఆలోచించరండి చదువుతున్న చదువుల్లో ఏమున్నాయో తెలియదు పోని దీని మీద ఉన్న స్టిక్ అని అవుతారంటే వీళ్ళకి తెలిసిందే కొంత దానిలో తెలిసింది మరికొంత మంచు దానిలో కొంత మనకు తెలిసిందే చదువుకున్న లోకపరమైనటువంటి పుస్తకాలు నేర్చుకోవటం ద్వారా మరలు కొలపబడతారు అన్నాడు అలా మరలు కొలపబడ్డారండి ఎందరోనండి శాస్త్రంలో ఇదిగో నీ జీవితంలో కుజుడు బాగా కూర్చున్నాడు శని బాగా వచ్చి కూర్చుంది నీ నెత్తి మీద కాబట్టి ఏం చేయాలి శని నివారణ యంత్రం తగిలించుకోవాలంటాడు ఈ నివారణ యంత్రము వేసుకుంటేనండి నిజంగానండి కోటీశ్వరులు అవ్వాలంటే ముందుగా ఈ యంత్రం వాళ్ళే వేసుకుండాలండి వేసుకోరు కారణం ఏంటో తెలుసా ఇది పెక్కురు పొట్టకూటికి వేషం ఇది వాడి పబ్బం కలుపుకోవటానికి ఇదో వేషంగా మీ బలహీనతలు సొమ్ము చేసుకోవటంలో అండి ఇవన్నీ మరలు కొలుపు పడతారు వీళ్ళందరూ మీ మీద చాలా చాలామంది ఇదిగో ఈయన ఎన్నో పాదంలో ఉన్నాడండి మీ జీవితంలో ఈ పాదంలో మీ మీద పనిచేస్తున్నాడంటే ఖచ్చితంగా రాజయోగం ఉంది మీకనే అని అనగానే ఇంకేమైపోతాడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భవిష్యత్తు అంతా ఇక నా అదే విజన్ ట్వంటీ ట్వంటీ అని చంద్రబాబు నాయుడు అన్నట్టు ఈయన ఏమంటాడంటే విజన్ ఫార్టీ ఫార్టీ అని కూడా అంటాడు అనడా మరలు కోల్పబడతాడు దేవుడు చూడండి అని చక్కగా చెప్పాడు అందుకే సూచనలు అనగానే ఏ సూచనలు ఇవి సూచనలు ఏ చూ రాంగ్ సూచనలు ఇవి చెప్పాడు దేవుడు మరి రైట్ సూచనలు ఇవి మన జీవితంలో ఈ ఆకాశ నక్షత్రాల ద్వారా వీటన్నిటి ద్వారా దేవుడు దలచుకున్న గొప్ప మంచి సరైనటువంటి సూచనలు ఏమిటి మనల్ని దారిలో పెట్టడానికి వాటిని కక్షలో పెట్టాడండి దేవుడు మనల్ని సరైన ట్రాక్లో పెట్టండి వాటిని ట్రాక్లో నడిపిస్తున్నాడు మనం ఏం చేస్తున్నాం అవేమో కరెక్ట్ ట్రాక్లో ఉన్నాం మనం మాత్రం ట్రాక్ తప్పేం అందుకే నక్షత్రాలు ఆకాశంలో ఉన్నటువంటి ఈ వస్తువులు అంతరిక్ష వస్తువులు ఏం చేస్తున్నాయి దేవుడు చెబుతూ పంతొమ్మిదో కీర్తన చూడండి కీర్తన గ్రంథం పంతొమ్మిదో కీర్తన మొదటి వచ్చినము ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రాచుర్యపరచుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది ఇక ఆగండి పగలు ఏం చేస్తుందట లేదు పగల్లో ఏం చేస్తుందట పగలికి పగలు బోధ చేస్తున్నదట రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది మీరు ఎప్పుడైనా పగల్లో బోధ చేయటం కానీ పగలు రాత్రి జ్ఞానం తెలపటం కానీ చూసారా ఒకవేళ అది ఎక్కడైనా చూసి ఉంటే ఒక్క జాతీయ లేఖనాల పరిశోధన సదస్సులో పది రోజులు చూస్తుంటారు అంతే అంతేనా పగలంతా ఏం జరుగుతుందండి ఇక్కడ బోదా మరి రాత్రి అంతా ఏం చేస్తూ ఉంటారు అనుకుంటున్నారు ఏ జాములైనా మీరు టెంట్లన్నీ చెక్ చేసి చూడండి ఎవరో ఒకరు మేలుకొని డిస్కస్ చేస్తూ ఉంటారండి కొందరు అంటే ఏమవుతుంది రాత్రికి రాత్రి వీళ్ళు జ్ఞానం చెప్పుకుంటూ ఉన్నారు కానీ ఇప్పుడే కాదు ఎప్పుడైనా మనకు గుర్తు రావాల్సింది ఏంటో తెలుసండి ఆకాశంలో ఉన్న నక్షత్రాల ద్వారా కానివ్వండి ఇక్కడ మన జీవితంలో భూమి మీ భూమికి వస్తున్నటువంటి రాత్రి బవళ్ళ ద్వారా కానివ్వండి తెలుసుకోవలసిన బోధ ఒకటి ఉంది అది యేసువారు చెప్పారండి ఏమని చెబుతున్నారో ఈ పగటి వెలుగులు పగటి పగలు చీకటిల వెనక ఉన్న అంతర్యాన్ని గురించి ఒకసారి బైబిల్లో చూడండి వార్త తొమ్మిదో అధ్యాయము నాలుగవ వచ్చినం అండి వార్త తొమ్మిదో అధ్యాయం నాలుగవ వచ్చినం పగలు ఉన్నంత వరకు నన్ను వాని క్రియలు చే మనము అన్నాడు అంటే పగటికి పగలు ఏమైనా బోధ చేస్తామో తెలుసా పగట్లు నీ పని నువ్వు చేసుకుంటున్నావు కానీ ఈ పగలెందుకు పుట్టిందో తెలుసా నీ జీవితంలో పగలేమైనా బోధ చేస్తుందో తెలుసా నీ జీవితంలో ఈ పగలెందుకు పుట్టిందో తెలుసా పగలే వేణలా జగమే పోయాలని పాట పాడుకోవడం కాదు కోసం కాదు ఇది ఎందుకు పగలున్నంత వరకు నన్ను పంపిన వాణి క్రియలు మనం అందరం చెయ్యాలి ఇది పగలు బోధ మరి రాత్రి పోతే తెలుసా రాత్రి వచ్చి చిన్నది పగలంతా దేవుడు పని చేసి రస్ట్ తీసుకో అందుకే పెద్ద లైట్ని తీసేసాడండి పగలంతా పెద్ద లైట్ని ఇచ్చేసి మంచి లైటింగ్ ఇచ్చేశాడు సృష్టికి అంతటికి రాత్రి ఇదే లైటింగ్తో నిద్రపోగలం అండి అసలు ఆ సూర్యుని తీయటం సూర్యబలం ఆర్పేసినంత సులభం కాదు ఇది నీవు రాత్రి కలుగజేయగా నువ్వు చీకటి కలగజేయగా రాత్రి కూర్చున్నది అంటాడు కీర్తన గ్రంథంలో గంధ గ్రంథకర్త ఎంత కష్టం అనుకుంటున్నారండి అరచేతితో ఉదయిస్తున్న సూర్యుడిని ఆపలేరు అని అన్న అన్న మనము మరి ఆ సూర్యుడిని ఎవరండి ఆపింది రాత్రికి నీవు నిద్రపోవాలనే రాత్రినే ఇచ్చాడు అది బోధ పాటలో ఉన్న బోధ అది రాత్రి ఇచ్చింది మనం నిద్రపోవాలని రాత్రి నిద్రపోతున్నాం పగలు చేయాల్సింది చేయలేకపోతున్నాం మనకేం గుర్తుకొస్తాయి చెప్పండి మనం చేయాల్సిన మన పనులు గుర్తుకొస్తాయి నిజంగానండి దేవుడు మాట్లాడుతూ ఆవేదన చెందుతూ చెప్పిన మాటల్ని మనం ఒక్కసారి ఆలోచించగలిగితే దేవుడి పనులు చేసినటువంటి అపోస్తలకి ఒక బుక్కే ఉందండి అవునా ఏ బుక్ అది అపోస్తలుల కార్యములు కానీ అస్సలు తర్వాత వచ్చినటువంటి తరాలు కనీసం ఒక లుక్ కూడా వేయలేదని చెప్పాడు దేవుడు అందరూ తమ సొంత కార్యములు చూసుకొని వచ్చారు కానీ ఏసుక్రీస్తు కార్యములు చూడరు అంటే ఏంటి వాళ్ళకేమో బుక్ ఉంది మీకు అసలు లుక్కే లేదు అందుకే దిక్కు ముక్కు లేకుండా ఉంటు బడి ఉంటున్నారు లోకల్ ఉన్న జను అనేది ఎవరు దిన సంవత్సరాలను సూచించాలి కాలాలను సూచించాలి సూచనలు ఇవ్వాలి పగటికి పగలు బోధ చేస్తుంది రాత్రికి రాత్రి బోధ చేస్తుందని చెప్పి ఉన్నంత వరకు మనల్ని పంపిన వాణి పనులు చేయాలని చెబుతున్నప్పుడు ఏ పగలులో ఎవరి ద్వారా మీకు ఈ మాట్లాడబడుతున్నా చెప్పండి అసలు ఈ ప్రపంచానికి అంతా చీకటిగా ఉన్నప్పుడు అరములు ఎలా ఉండిందండి చీకటి అగాధ జలముని మీద కమ్మీ ఉన్నదన్నాడు ఆ చీకటిని తొలగించి ఈ వెలుగు రేఖలను ఎందుకు ఇచ్చాడు పగల్లో మనం ఇష్టం వచ్చినట్టుగా తిరిగి తిని తిరగటానికి కాదు ఈరోజు లోకంలో వచ్చిన సినిమా టైటిల్ కూడా ఎలాంటివి అనుకుంటున్నారు తిన్నామా ఎప్పుడు పగల్లో రాత్రి పడుకున్నామా మళ్ళా పగలు వచ్చింది తెల్లారిందా అంటే ఏంటిది అర్థం ప్రతిరోజు ఇదే పని సినిమా టైటిల్ కూడా ఏమనుకుంటున్నారు ఆవకాయ బిర్యానీ వంకాయ ఫ్రై అబ్బా తర్వాత ఇది నీకు నై పాతాలలో ఇంకా నై మనకి ఇది దేవుడు యూనివర్స్ ద్వారా విశ్వం ద్వారా తెలియపరుచుకున్న సంగతులండి ఇకపోతే అసలు ఆకాశం అనగానే మనకు రావాల్సిన విషయం ఏంటి తెలుసు అండి ఒక మంచి పాట ఓల్డెన్ డేస్లో కట్టారండి ఆ పాట ఏంటి తెలుసు అండి ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు ఈ మాట ఎవరు అన్నారో తెలుసండి గ్రంథకర్త అన్నారండి కీర్తన గ్రంథంలో ఒకసారి చూడండి ఒకప్పటి కాలంలో ఆకాశంలో ఎవరున్నారో దేవుడు చెబుతూ కీర్తన డెబ్బై మూడో కీర్తన ఇరవై ఐదో వచ్చిన అండి డెబ్భై మూడో కీర్తన ఇరవై ఐదో వచ్చినాం చూడండి ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు అన్నాడు అంటే ఆకాశాన్ని చూడగానే మనకి ఏం గుర్తు రావాలి అస్ట్రాలజీ కాదు గుర్తు రావాల్సిందే అస్ట్రో నమి కాదు రావాల్సింది ఆకాశాన్ని చూస్తే దేవుడి కష్టం గుర్తు రావాలి అంతరిక్షము దేవుని ప్రణిని ప్రచురపరుస్తుంది ఏం పని అనుకుంటున్నారండి అది ఇంత పెద్ద గొడుగును ప్రపంచంలో ఎవడు పెట్టాడండి చెప్పండి మీరు ఎంత పెద్ద గొడుగండి ఆ గొడుగులో మళ్ళీ మంచి కొడుగు ఉంది సూపర్ గొడుగు ఆ గొడుగు ఏందనుకుంటున్నారు ఓజోన్ లేయర్ పెద్ద గొడుగు ఆకాశం అయితే ఆ ఆకాశంలో మంచి పవర్ఫుల్ గొడుగండి అది ఆ గొడుగి ఓజోన్ లేయర్ ఇన్ని గొడుగులు పెట్టి ఇన్ని చేస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం సాతాన అడుగులకు వస్తున్నాం లేదా చెప్పండి ప్రేమన దేవుని వాళ్ళరా మీరు ఆలోచించగలిగితే విశ్వవిజ్ఞానాన్ని గురించిన సంగతులు ఆరంభం నుంచి దేవుడు ఎన్నిగా చెప్పుకొని వస్తున్నాడో మీరు ఆలోచించండి ఇప్పుడు శాటిలైట్లను పంపిస్తూ ఉంటే ఆకాశంలోకి శాస్త్రజ్ఞానం అంతా ఆకాశంలోనికి శాటిలైట్ పంపిస్తూ ఉంటే ఏ శాటిలైట్ చెబుతుంది చెప్పండి ఆకాశం అంతా దేవుడు ఉన్నాడండి చెప్పిందా శాటిలైట్ ఏమని చెప్తుందండి అన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్స్ దశ ఇది ఇలా ఉండొచ్చు అది అలా వచ్చింది ఇది ఈ విధంగా కలిగింది బిగ్ బ్యాంగ్ వల్ల కలిగింది అని చెప్పడానికి కారణం ఏంటి తెలుసండి ఇప్పుడు ఆ నెట్వర్క్ ఒకరి చేతిలోకి పోయిందండి ఒకప్పుడు దేవుడి చేతిలో ఓ దేవుడు దగ్గర ఉండింది తర్వాత ఆ నెట్వర్క్ అంతా ఒకటి చేతులకు వచ్చింది అది ఎవరి చేతులకు వచ్చిందో దేవుడు చెబుతూ ఎఫ్సిల్ రాసిన పత్రిక చూడండి ఎఫ్సిల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదమూడో అండి పావు గారు ఎఫ్సీ సంఘానికి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదమూడో వచ్చినం ఆపదిన ముందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబట్టకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొని ఏల ఏలయనగా పన్నెండో వచ్చా చూడండి క్షమించండి పన్నెండవ వచ్చి చూడండి ఏలయనగా మనము పోరాడునది శరీరాలతో కాదు ప్రధానులతోను ప్రస్తుత అంధరకార సంబంధం ఉన్న లోకనాథులతోనూ ఆకాశ మండల దురాత్మల సమూహముతోనూ అప్పుడు ఆకాశం అందు నీవు తప్ప నాకెవ్వరున్నారు నా ప్రభు అనుకున్నాం పాట కట్టుకున్నాం బాగుంది ఇప్పుడు పాట మార్చుకోవాలి ఏమన్నా తెలుసా ఆకాశమందు దురాత్మలు తప్ప ఎవరున్నారు మా ప్రభు అనాలి ఎందుకు ఆకాశంలోనికి శాటిలైట్లు పంపించిన తర్వాత ఏ శాటిలైట్ చెబుతుంది చెప్పండి శాటిలైట్ అంటే అర్థం ఏంటి తెలుసా శాతానికి లైట్ శాతానికి పెద్ద లైట్ అది అందుకే వాడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్లే ప్రతిదీ వస్తుందండి ఈ కొలైడర్ ఏ శాటిలైట్ ఏమొచ్చింది కొలైడర్లో కొంపం వచ్చింది ప్రజా ప్రజాధనాన్ని కొళ్ళగొట్టేసిందండి కొలైడర్ అంత అవసరమా చెప్పండి కూటికి లేక అనమటిస్తున్నటువంటి వ్యక్తులండి ఆకలి చావులతో చచ్చిపోతున్న వాళ్ళు ఉన్నారండి ఆఫ్రికా ఖండంలో భారతదేశంలో ఎంత పేద దేశంగా ఇది మిగిలిపోయినే ఉందండి కారణం ఏంటో తెలుసా ఇదిగో పరిశోధనల పేరిట వీళ్ళని నమ్మి కోట్లు కోట్లు కొల్లబెట్టి ఇస్తే వీళ్ళు చేస్తున్న పని ఏంటి చెప్పండి క్లోనింగ్ వల్ల నేను ఏదో చేస్తానని చెప్పి ఏం చేశాడు తెలుసా అందరి నెత్తి మీద కుచ్చిటొప్పులు పెట్టాడు క్లోనింగ్ హీరో అయ్యాడు జీరో అని మనం ఎప్పుడు తెలుసుకుంటాం చెప్పండి అందుకే దేవుడు ఎన్నో గొప్ప సంగతులు బైబిల్లో రాయించేశాడండి ఇవన్నీ మనకొద్దు వీడి విషయంలో చాలా తక్కువ అంచనా వేసింది సాతాన విషయంలో ప్రపంచం అసలు శాస్త్రవేత్త ద్వారా శాస్త్రవేత్త పరిశోధనలు తెలియాల్సింది రెండు ప్రధానమైన శక్తులు ఉన్నాయండి అవి ఒకటి దేవుడు రెండు దెయ్యం బైబిల్లో ఉన్నటువంటి గ్రంథాలు సత్యమైనవి బహు లోతుగాను దూరంగాను ఉన్నాయని మనం తెలుసుకున్నాం ఇప్పుడు అదే లోతులో ఏమున్నాయో చూడండి ప్యాటర్న్ గ్రంథం ప్యాటర్న్ గ్రంథం చూడండి రెండవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినమండి అండి ప్యాటర్న్ గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినం అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులు అన్నాడు చూడండి సాతాను యొక్క గూఢమైన సంగతులు అని చెప్పి బి అని పెట్టి కింద ఏమన్నాడు చూడండి కింద ఏమన్నాడు చూడండి లోతైన వాటిని సత్యమైనది లోతైనది అంటే నేను కూడా లోతుగా ఉండాలి ఎవరికి అర్థం కాకూడదు సరిగా అంత ఈజీగా అర్థమయ్యేవాడు దేవుడు కాదని మీరు ఇంతవరకు విన్నారు అంత ఈజీగా అర్థమయ్యాడు సాతానుడు కూడా కాదు అందుకేనండి ఈ సాతాని మీద ఈ సాతాను లైట్ల మీద నమ్మకం లేని దేవుడు తనకంటూ ఒక శాటిలైట్ వ్యవస్థ ఉండాలనుకున్నాడండి ఆ శాటిలైట్లు ఎవరనుకుంటున్నారండి మనమేనండి దేవుని శాటిలైట్స్ మనమే ఆయన గుణాతి సేవలు చేయడానికి ఏర్పరచబడిన వంశం అన్నాడు అంటే సెలెక్ట్ చేసిన శాటిలైట్స్ మనం కాకపోతే మనం ఎక్కడి నుంచి పైకి పంపిస్తున్నాం దేవుడు పై నుంచి పంపించాడు ఆయన రూట్ సపరేట్ కదండి పై నుంచి కిందికి పంపించాడు నాన్న తిరిగి రండి అని సమాచారాన్ని అంతా అందరికి అందజేసి రెండు నాన్న శాటిలైట్లుగా ఉండని అంటూ పంపిస్తే ఆయన మా ఆయన మాటని తీసేసి చిప్పు తీసేసి శాతాను చిప్పెక్కిచ్చేశాడు ఇక ఇక తిరిగి రాడు కిందకి పోతాడు ఇక ఎక్కడికి అది పాతాలానికి వెళ్ళిపోతాడండి ఇకపోతే లేటెస్ట్గా ఒక మాట చెప్పి మీకు ముగిసేస్తానండి ఈ ప్రపంచం అంతా కూడా శాస్త్రం అంతా కూడా ఆలోచించి ప్రళయం అనేది కానీ యుగాంతం అనేది కానీ ఎప్పుడు వస్తుంది విశ్వానికి వినాశనం ఎప్పుడు కలుగుతుంది అనే దానికి చెబుతూ విశ్వం ఎలా పుట్టింది అనే దాంట్లో ఫెయిల్యూర్ అయిపోయింది విశ్వం ఎలా వినాశనం అయిపోతుంది అనే దాంట్లో కూడా హాలీవుడ్లో ఒక మంచి గొప్ప ఫిల్మ్ తీసాడండి ఆ ఫిలిం పేరు ద డే ఆఫ్టర్ టుమారో ద డే ఆఫ్టర్ టుమారో అనేటటువంటి ఫిల్మ్ తీశారు దీని అర్థం ఏంటి తెలుసా రేపటి తర్వాత రోజు ఎలా ఉండబోతుంది అనేది ఇందులో వీళ్ళ సారాంశం ఏంటో తెలుసు అండి ప్రపంచం అంతా కూడా మంచు కొండలు కరిగిపోయి జలమయమైపోయి జలప్రళయం సంభవిస్తుంది జలములతో నిండిపోతుంది అంతా చచ్చిపోతుంది అని ఐస్ ఏజ్ అనేటటువంటిది మరలా వస్తుంది ఒకప్పుడు జలప్రళయం వచ్చింది కదా గారి కాలంలో ఇప్పుడు కూడా అలాగే జలము ద్వారానే వినాశనము జరుగుతుంది అని ఒక హైప్ క్రియేట్ చేసి లోకల్లోనికి రిలీజ్ చేయటం జరిగింది రెండు వేల పన్నెండు యుగాంతము అనేటటువంటి మాటను వాళ్ళు క్రియేట్ చేయడానికి కారణం ఉందండి ఈ మాట చెప్పడానికి కారణం ఉంది ఎప్పుడైనా కానీ మీరు గమనించ చూడండి అమెరికా వాళ్ళు కానీ రష్యా వాళ్ళు కానీ చైనా వాళ్ళు కానీ జపనీస్ కానీ ఏదైనా ఒక దాన్ని క్రియేట్ చేశారంటే భవిష్యత్తులో దాని మీద ఒక ఫిల్మ్ తీస్తారండి ఆ ఫిల్ము ఏమైపోవాలి హిట్ అయిపోవాలి మనుషులు ఫట్ అయిపోవాలి కాబట్టి ఏం చేయాలి ఇలాంటి సినిమాలు కలెక్షన్లు అన్నీ బాగా అయిపోవాలి క్రిక్ క్రిక్కిరిసి ఏమైపోవాలి మనుషులంతా అండి ముసలి వాళ్ళు సైతం ఏమైపోతారు అనుకుంటారండి ఈ సినిమాలు చూసేటప్పుడు ఫస్ట్ షో చూడాలి ఫస్ట్ షో చూడాలని ఒక ముసలాం పోయిందట అండి ఒక క్రిస్టియన్ పంజాబీ డ్రెస్ వేసుకుని వెళ్ళిపోయిందండి ఫస్ట్ షో చూడాలని చూసిన తర్వాత తొక్కిసలాటలో ఏమైపోయింది చచ్చిపోయింది ఏంటమ్మా ఇలా వచ్చావంటే ఫస్ట్ చూడాలని వచ్చాను ఆయన నాకు లాస్ట్ లాస్ట్ రోజు చూపించారు ఇక్కడికి వచ్చావంటే వాళ్ళు తొక్కారు కదా వాళ్ళు దొక్కితే నువ్వు ఇక్కడికి వచ్చావు నేను దొక్కితే ఎక్కడ పోతావు తెలుసా అని దొక్కాడు దేవుడు పాతాళానికి పోయాడు పోయింది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారండి సినిమాల మీద ఎంత పిచ్చి ఎక్కిపోయిందో తెలుసా తనికెళ్ళ భరణి ఇంటర్వ్యూ ఇస్తూ ఏమని చెప్పాడు తెలుసా అండి ఏవండి హిందువులకు ఒక పవిత్ర స్థలం ఉంది అది దేవాలయం ముస్లింలకు ఒక పవిత్ర పవిత్ర స్థలం ఉంది అది మసీదు క్రైస్తవులకు ఒక పవిత్ర స్థలం ఉంది అది చర్చు అసలు మతాలకు అతీతంగా ఒక పవిత్ర క్షేత్రం ఉంది ఆ క్షేత్రం ఏదనుకుంటున్నారు సినిమా హాల్ సినిమా హాల్ అని చెప్పడం జరిగింది కారణం ఇదిగో ఇలాంటి సినిమాలు హైప్ క్రియేట్ చేసి లోకంలోని పంపాలి బాగా టెంప్ట్ చేసి పంపించారనుకోండి ఎలా ఉంటుంది పరిస్థితి జలప్రలయం ప్రళయం వస్తుందట సముద్రాలన్నీ కరిగిపోతాయట కరిగిపోయి 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 మనం అందరం చచ్చిపోతామంటే అని ముందు న్యూస్ క్రియేట్ చేస్తాడు దాని తర్వాత ద డే ఆఫ్టర్ టుమారో అని పేరు పెట్టి సినిమా క్రియేట్ చేస్తున్న తర్వాత అది హాలీవుడ్ హిట్ అయిపోతుంది మీ క్వశ్చన్ చెప్పమంటారా ఈ సినిమాలు ఇవన్నీ రాకమునిపే వీటి వలన మీకు ఎలాంటి ప్రమాదం ఉండదని కూడా విశ్వ విజ్ఞానాన్ని కలిగినటువంటి దేవుడు విశ్వాన్ని కలిగించిన దేవుడు చెప్పాడు ఒకసారి చూడండి దేని ద్వారా రాదని చెప్పాడు దేవుడు ఆది కాండం తొమ్మిదో అధ్యాయం పదకొండో వచ్చినమండి ఆది కాండము తొమ్మిదో అధ్యాయము పదకొండో వచ్చినా చూడండి దయచేసి నేను మీతో నా నిబంధనను స్థిరపరచుదును సమస్త శరీరులు ప్రవాహ జలము వలన ఏకను లయపరచ బు అన్నాడు చూడండి అంటే ఐసు ఏజ్ కాదు ఏ ఏజ్ కాదు దేని వలన పో జలముల వలన ప్రపంచానికి వినాశనము జరగదు ముప్పు లేదు అది తప్పు అని దేవుడు ఎప్పుడు చెప్పాడండి దేవుడు భరోసా ఇస్తే అది కరెక్ట్ ఇకపోతే దేని ద్వారా ముప్పు రాదని చెప్పిన దేవుడు దేని ద్వారా ముప్పు వస్తుందో కూడా చెప్పాడు ఇంత ముందు పాటలు చదువుకున్నారు కదా రెండవ పత్రిక రాసిన పత్రికలో అగ్ని వలన నిల్వ చేయబడినదే అదే వాక్యము కొరకు భద్రం చేయబడింది చట్ట ప్రకారము పుట్టించిన వాడే లయపరచాలండి మనిషిని బ్రతికించలేని వాడు చంపే అధికారం లేదు అలాగే సృష్టిని చెయ్యలేని వాడు సృష్టి మీద అధికారం చలాయించకూడదు ఆ సృష్టిని కలిగించాడు బిగ్ బ్యాంగ్ తో ఇప్పుడు అదే సృష్టిని అదే బిగ్ బ్యాంగ్తో లయపరచాలని కూడా అంటున్నాడు దీన్ని బట్టి మీరు చూడండి విశ్వ విజ్ఞానము ఎంత చక్కగా దేవుడు చెప్పాడంటే విశ్వం ఎలా పుట్టింది ఎందుకు పుట్టింది ఆ విశ్వంలో ఉన్న వస్తువుల ద్వారా మనం ఏం నేర్చుకోవాలి ఆ విశ్వ వస్తువులు ఎలా లయపరచబడతాయి అలా లయపరచడానికి ముందు మనం ఎలా సిద్ధపడాలి ఎన్ని చెప్పిందండి అదే శాస్త్రం ఏం చెప్పింది అరకొర హాఫ్ నాలెడ్జ్ అండి శాస్త్రం అనుకున్నది అందుకే ఈ అందరికీ ఉన్నటువంటి జ్ఞానం గురించి దేవుడు మాట్లాడుతూ మంచి మాట అన్నాడండి ఈ మాటను చూసి ముగించుకుందాం కొరింది రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఇరవై వచ్చిన చూడండి పౌల్ గారు కొరిందలు రాస్తున్న మొదటి పత్రిక మూడో అధ్యాయం చదువు అమ్మా జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొను అన్నాడు చూడండి అంటే లోకములో ఉన్నటువంటి జ్ఞానులకు ఏముంది మనం మనమైతే జ్ఞానం ఉంది అనుకుంటాం యుక్తి ఉంది అనుకుంటాం యుక్తి ఉంటే పర్వాలేదు కానీ దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా అండి జ్ఞానులకు ఏముంది లోకంలో ఉన్న జ్ఞానులకు ఏముందో తెలుసా కుయుక్తి ఉందండి క్లోనింగ్ హీరోని ఎంత ముందు చెప్పాం కదా వాడి వెనక ఆ క్లోనింగ్ని మేము కనిపెడతాము మీకు ఏవో సాధించి పెడతాము అని చెప్పడం వెనక ఉద్దేశం ఏంటో తెలుసా కుయుక్తి దాగుంది మనిషిని ఎలాగైనా మోసం చేసి నేను సంపాదించుకొని పబ్బం గడపాలి అనేటటువంటి తత్వము అనాది కాలం నుండి వస్తున్న శాస్త్రవేత్తలకు అన్ని ఉందండి జూనియర్ శాస్త్రవేత్త ఏదైనా మంచి విషయం కనుగొని ముందు పెట్టాడు అనుకోండి సీనియర్ ముందు ఏం చేస్తారో తెలుసండి సీనియర్ శాస్త్రవేత్త ఆ అది తప్పు బ్రదర్ ఇది తప్పు బ్రదర్ అని చెప్పేసి అతన్ని పైకి రాని కూడా చేస్తూ ఉంటాడండి ఇతని ఇతని సంగతులన్నీ అతను నొక్కేసి ఇది నేనే ప్రపంచానికి పరిచయం చేశాను అంటాడు బైబిల్ని దొంగిలించిన మినీలే మహనీయులు ఎందుకు చెప్పామనుకుంటున్నారు వాళ్ళది కుయుక్తి బ్రాండ్ లేబుల్ తీసేసి లేబుల్ వాళ్ళది తగిలించుకొని చెప్పేస్తారు చెప్పేస్తారనమాట అందుకే ప్రేమేణ దేవుని వాళ్ళారా మీరు ఎప్పుడో ఎవరో వస్తారు ఏదో చేస్తారనేటటువంటి విషయాలతో వాళ్ళ మీద నమ్మకాలతో తండ్రిని దూరం చేసుకోకూడదనే ఉద్దేశంతో దేవుడు విశ్వవిజ్ఞాన గని బైబిల్ గ్రంథాన్ని ఒకప్పుడు మూడు లక్షల అరవై వేలు ఉన్నటువంటి దాన్ని అందరికీ అందుబాటులో చీపుగా కడు చీపుగా తీసుకొని వచ్చి పెట్టాడంటే అది మనల్ని ప్రేమించారండి ప్రతి భాషలో సకల భాషల్లో వెలసిలినటువంటి గ్రంథం అండి ముద్రించిన వాటిల్లో మొదటి గ్రంథం బైబిల్ విశ్వం పుట్టుక పురుగులు పుట్టుక పక్షులు పుట్టుక జీవం ఉన్న జలచరములు పుట్టుకను ముందే తెలిపిన బైబులు విజ్ఞాన గని అవుతుందా మత గ్రంథం అవుతుందా ఇది ప్రపంచానికి తెలియ చెప్పాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి క్రైస్తవులం మనమేనండి ఇది చేశారండి బైబిల్ని ఓపెన్ చేయలేకపోయింది ప్రపంచం ఇప్పటి వరకు ఏం చేస్తుందో తెలుసా ప్రింట్ పబ్లిష్ చేయగలింది కానీ పబ్లిక్ చేయలేకపోయింది ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ చేసే పని ఇదేనండి పబ్లిష్ చేయటం కాదు బైబిల్ని పబ్లిక్ చేయాలి లోకానికి తెలియాలి ఈ విశ్వవిజ్ఞానం నిజమైన విశ్వవిజ్ఞానము అదే అని చెప్పి కోట్లకు కోట్లు వాళ్ళ ముందు పోసి భయంకరమైన అజ్ఞానులుగా తయారు చేస్తూ ఉన్నారండి ఒకప్పుడు టామ్ క్రూయిజ్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఏం చేశాడో తెలుసండి జపాన్ మీద హిరోషిమా నాగసాకి అనేటటువంటి పట్టణాల మీద భయంకరమైన బాంబు దాడులు చేయించిన తర్వాత అతను చెప్పిన మాట ఏంటో తెలుసండి శాస్త్ర ప్రపంచానికి ఇది మా విజ్ఞాన శాస్త్రములో ఒక శకం ఒక మంచి అద్భుతమైన విజయం అని చెప్పాడు అంటే మనిషిని చంపటం విజయమా నేల మొలకలు లేకుండా చేయటం విజయమా చెప్పండి శాస్త్రం అనేది లోక కళ్యాణానికి ఉపయోగపడాలండి శాస్త్రం అనేది మనిషిని మహాత్ముడిగా తయారు చేయగలగాలండి మృగంగా మార్చకూడదండి ఇలాంటి వాళ్ళు ఉన్నారు కనుకనే ఆల్ఫ్రెడ్ నోబెల్ డైనమైట్ని కనుకన్న ఆల్ఫ్రెడ్ నోబెల్ ఏం చేశారు తెలుసండి అండి ఇవన్నీ దుర్వినియోగపరచబడుతూ ఉన్నాయని నాకు మరో జన్మంటూ ఉంటే చెప్పులు కుట్టుకుంటూ కుట్టుకునే వాడిగా పుడతానని చెప్పాడు అంటే మనం వీళ్ళందరూ లోకంలో ఉన్న వాళ్ళు నేర్చుకున్న విద్యలు అన్నీ ఏమవుతున్నాయి తెలుసా విరక్తిని కలిగిస్తున్నాయి అందుకే జీవితం మీద ఆశ కలగాల మరో జీవితం కావాలని మహాత్వం మహోన్నత లోకాలు కావాలని మీరు అనుకుంటున్నారా మీరు చనిపోయిన తిరిగి బ్రతకాలని అనుకుంటున్నారా ఏది జరగాలనుకున్నా విశ్వవిజ్ఞాన సార్వభౌములు అవ్వాలనుకుంటున్నారా జైశాలి పీడిస్తున్నారా గారులా అయితే ఈ బైబిల్ని పరిశోధించడం పరిశీలించడం మొదలు పెట్టండి గొప్పవాళ్ళం అవుతాం మనం ప్రపంచానికి అవుతాం ఒకనాడు ఏసువారు మన మీద పెట్టుకున్న ఆశ అదేనండి మీరు లోకానికి వెలుగై ఉన్నారు అంటే ఇంటి మీద స్టార్ పెట్టడం కాదు గొప్ప ఆ ఇంటి లోపల ఉన్న నువ్వే స్టార్ అని ఏసువారు ముందే చెప్పాడు మహానుభావుడు ఆయన ఆశల్ని అడియాసలు చేయకుండా దేవుడి కళ్ళు కళ్ళలుగా మార్చకుండా ఈరోజు ఆయన ఆశలకు ప్రతిరూపాలుగా రూపాలుగా మనం నిలబడదాం దేవుడి విశ్వవిజ్ఞానం నిజమైన విజ్ఞానం బైబిల్లో ఉంది శాస్త్రం దగ్గర శాస్త్రవేత్తల దగ్గర లేదు అది ఫెయిల్యూరుడి జ్ఞానం నిజమైన విశ్వవిజ్ఞానం బైబిల్ ప్రార్థన చేసుకుందాం